పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్. సినిమా సెలబ్రిటీల గురించి ఏ వార్త వచ్చినా సరే ఆడియన్స్ కు భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. ఇక హీరో హీరోయిన్లు అలిగితేనో కోప్పడితేనో అసలు మ్యాటర్ ఏమై ఉంటుందబ్బా అని ఆరా తీయకుండా ఉండలేం కదా. ఇక్కడ కూడా అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ గురించే చెప్పబోతున్నాం. వాళ్ళ చూపులతోనే గాలం వేసి మొదటి సినిమాతోనే యువ హృదయాలను దోచేసిన బ్యూటీ సమంత ఆ తర్వాత స్టార్ హీరోల పక్కన నటించి సూపర్ హిట్ సినిమాలే చేసింది. అయితే సినిమా షూటింగ్ విషయంలో ఆమె గురించి ఏ రోజు ఏ వివాదం రాలేదు. కాగా మొదటిసారి సమంత షూటింగ్ చేయనని షూటింగ్ ఆపేసిందట. ఆ సినిమా ఏంటంటే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్. అసలు షూటింగ్ ఆపాల్సిన అవసరం సమంతకు ఎందుకు వచ్చిందనే కదా మీ డౌట్. జనతా గ్యారేజ్ షూటింగ్ ను కేరళలోని వాటర్ ఫాల్స్ దగ్గర ఎన్టీఆర్ సమంతలపై వానపాట చిత్రీకరిస్తున్నారు. అప్పటికే ఎన్టీఆర్ సమంత తడిసిపోయి ఉన్నారట. అయితే కొద్దిసేపటి తర్వాత షూటింగ్ ఆపాలని సమంత చెప్పిందట. షూటింగ్ స్టార్ట్ చేయాలంటే మాతో పాటు కొరటాల శివగారు కూడా తడిస్తేనే షూటింగ్ చేస్తానని చెప్పిందట ఈ చెన్నై చందమామ. మొత్తానికి కొరటాల శివగారు కూడా వారితో పాటు తడవడంతో మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసిందట సమంత. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఆ ఫోటోను కూడా షేర్ చేసింది. ఇలా సమంత మారాం చేసిందని చెప్పుకుంటున్నారు ఫిలిం నగర్ వాసులు. కాగా కొన్ని రోజులుగా నాగ చైతన్య సమంత పెళ్లి చేసుకోబోతున్నారని పలు వెబ్సైట్లలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా నాగ చైతన్య సమంత ఫారెన్ లో దిగిన ఫోటోలు, షాపింగ్ చేస్తున్న ఫోటోలు నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. ఇక నాగ చైతన్య నటించిన సాహసం స్వాసగా సాగిపో ఆగస్ట్ లో విడుదల కానుంది. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. గ్రహాంతర వాసులు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? వాళ్ళ ఉనికిని కనుగొనడం మానవులైన మనకు సాధ్యమా? సాధ్యమైతే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు వాళ్ళ వివరాల కోసం వెతుకుతున్నాం? ఇక ఈ మధ్య వచ్చిన అంతం మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్ లో రష్మిని రష్మి రొమాన్స్ పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.